హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పార్లమెంటు ఓటును తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి తిర్యాని మండలంలో పంగిణి మాదర్ గ్రామ పంచాయతీలోని మందగుడ్డలో కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థి మన టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మన గూడెం నగేష్ గారికి మన ముఖ్యమంత్రి గారు అభ్యర్థిగా పెట్టడం జరిగింది. మరి ఈరోజు నిజంగా ప్రతి గ్రామాలు కూడా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీనే అందరు కూడా ఆదరిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ఏకంగా అందరూ కూడా ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చూసి ఓటేస్తున్నారు. ఇవాళ అభివృద్ధి తర్వాత ఇవాళ రైతు బంధు పథకం కావచ్చు, కళ్యాణలక్ష్మి పథకం కావచ్చు, అన్ని పథకాలు కూడా బాగున్నాయి కాబట్టి ఇవాళ ప్రజలకి చేరుకుంటున్నాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు అందరు కూడా మన గూడెం నగేష్ గారికి మంచి మెజార్టీ ఇచ్చేసి ఇవాళ మన ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి మంచి మెజార్టీ ఇస్తున్నాము. అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీనే కారు గుర్తుకి ఓటేసి గెలిపిస్తున్నారు, మంచి మెజార్టీ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ పార్లమెంటు ఎన్నికలు ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి భారీగా నిధులు రావాలంటే తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం నగేష్ గారు గెలవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని 16 మంది ఎంపీలు కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా గెలవబోతున్నారు. అదే రకంగా మా ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి గూడెం నగేష్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆస్తిబందేజ్ కొరకంలో ఆదివాసీ ప్రాంతాలు ఆదివేసేతర ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం అదేవిధంగా ఈ ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసమే మేము కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరడం దాని తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు కాబట్టి తప్పకుండా నియోజకవర్గంలోని అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధిని ఆకాంక్షించి ముందు భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలను ఆశించి మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళందరూ కూడా మద్దతు తెలపడం అన్ని పోలింగ్ బూత్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 300 పోలింగ్ బూత్లో కూడా అన్ని పోలింగ్ బూత్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం నగేష్ గారు లీడ్లో ఉంటారు, ముందంజలో ఉంటారు, భారీ మెజార్టీతో గెలవబోతున్నారు.